హలో ఫ్రెండ్స్, నా పేరు ప్రశాంత్. మీరు చూస్తున్నారు ద వరల్డ్ బెక్టేజ్ యూట్యూబ్ ఛానల్. అయితే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్లో మనం ఒక చిన్న అప్లికేషన్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోం ఫ్రెండ్స్, అండ్ లైక్ కామెంట్ షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకే, అయితే ఫ్రెండ్స్, అయితే మీరు ముందుగా ప్లేస్టోర్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మీరు టోరోడైడ్ అది ఒక యాప్ ఉంటుంది ఫ్రెండ్స్, అది టోరెంట్ డౌన్లోడర్ అని, అది మీరు ఇన్స్టాల్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, యాప్ ఐకాన్ ఇలా ఉంటుంది. దీనికి 4.7 రేటింగ్ ఉంది, 500,000 డౌన్లోడర్స్ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ అప్లికేషన్. ఒకసారి మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి ఇలా వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మధ్యలో స్ట్రెచ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఎంటర్ కీవర్డ్స్ టు స్ట్రెచ్ టోరెంట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఏదో ఒక సినిమా లేదా వీడియో సాంగ్ ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీరు దాని గురించి మీరు అక్కడ రాయండి. అంటే నేను సపోజ్ ఎంసీఏ అని రాస్తున్నా, ఎంసీఏ ఫుల్ మూవీ అని టైప్ చేసిన. అయితే ఇక్కడ మీరు టోరెంట్ టైప్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకు వీడియో ఆన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో ఆన్ సెలెక్ట్ చేసుకుంటే మనకు వీడియో మనకు డౌన్లోడ్ అనేది అవుతుంది. ఇక్కడ రీట్రై ఇంటర్వెల్ అని ఉంది కదా ఫ్రెండ్స్, అది మీరు ఒకవేళ రాలేదనుకో అది 5 మినిట్స్కి మళ్ళీ రీట్రై చేయాలన్నా, 1 అవర్కి రీట్రై చేయాలన్నా, లేకపోతే 3 అవర్స్ రీట్రై చేయాలన్నా అని అలా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకు ఒకవేళ అది MB ఉన్నదనుకో అది మనం డైరెక్ట్గా డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. మనం దాన్ని చూసుకొని డౌన్లోడ్ కాకుండా అదే డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, మనం లిమిట్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, కానీ ఇది అవసరం లేదు. ఇక్కడ ఎంసీఏ ఫుల్ మూవీ అని టైప్ చేసినాక ఇక్కడ స్ట్రెచ్ అని ఉంది కదా ఫ్రెండ్స్ కింద, దాన్ని టైప్ చేయండి. చేస్తే ఇక్కడ మనకు వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ప్రాసెసింగ్ అని వచ్చింది. అయితే చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇక్కడ మనకు చాలా వచ్చాయి ఫ్రెండ్స్. అయితే ఇది ఏం చేస్తుందంటే మనకు బ్రౌజర్లో ఉన్న, అంటే గూగుల్లో ఉన్న ప్రతి ఒక్క మంచి సినిమాని మనకు వెతికి డైరెక్ట్గా ఇక్కడనే చూపెడుతుంది ఫ్రెండ్స్. ఓకే, అయితే ఇక్కడ నుంచే మనం డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 1.3 GB ఉంది, 1.4 GB ఉంది, ఇవన్నీ సినిమాలే ఫ్రెండ్స్. మీరు డైరెక్ట్గా ఇక్కడ డౌన్లోడ్ చేసినట్టయితే, ఇక్కడ క్లిక్ చేసినట్టయితే డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇట్లా మళ్ళీ డౌన్లోడ్స్ కాడ ఇక్కడ డౌన్లోడ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, మీరు డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేయొచ్చు. ఓకే, ఇలా మనం డిలీట్ చేయొచ్చు. అదే సినిమా అని కాకుండా ఇంకా వేరే సినిమాలు కూడా టైప్ చేయొచ్చు ఫ్రెండ్స్. అది ఈ యాప్ అనేది మన గూగుల్లో ఉన్న ప్రతి ఒక్క సినిమాని కానీ వీడియో సాంగ్ని కానీ మనకు డైరెక్ట్గా చూపెడుతుంది ఫ్రెండ్స్, మనం ఎలాంటి స్ట్రెచ్ చేయకుండా. అయితే మనం ఏదైనా మూవీ డౌన్లోడ్ చేయాలనుకుంటే మనకు ఇక్కడ ఏమవుతుందంటే మనకు గూగుల్లో యాడ్స్ అనేవి వస్తుంటాయి ఫ్రెండ్స్. అయితే అక్కడ ఒక 100 డౌన్లోడ్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్, ఒక డౌన్లోడ్ అని ఒక 100 ఉంటాయి ఫ్రెండ్స్, అందులో ఒక్కటే కరెక్ట్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, కానీ ఇక్కడ డైరెక్ట్గా చూపెడుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇలా మనం కొత్త సినిమాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, కొత్త సినిమాలను కానీ వీడియో సాంగ్స్ కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇక్కడ పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. అలా చేస్తే నేను చేసే ప్రతి అప్డేట్ మీ ఇమెయిల్లో పొందొచ్చు.